క్రీస్తునందు ప్రియమైన దేవుని పిరలేని మీ అందరికీ కూడా యేసు వారి ఉన్నతమైన నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను మరొక ప్రత్యేకమైన అంశాన్ని ఈ పట్టణంలో మీకు జీవగ్రంథము నుండి ప్రకటించాలని ఆశపడుతున్నాం అదేంటంటే సర్వమానవాళిపై అమలవుతున్న దేవుని శిక్షాస్మృతి శిక్షాస్మృతి అనగా చేసిన నేరాలకు విధింపబడిన చట్టము అని అర్థం శిక్షను అమలు చేసేది చేసిన నేరాలకు శిక్ష రూపంలో వారిపై అమలయ్యేదాన్ని శిక్షా స్మృతి అంటారు దేశంలో జరుగుతున్న నేరాలు ఆ నేరాలకు శిక్ష అమలు చేయుటకు గాను మనుషులు రాసుకున్న చట్టాలు ఆ చట్టాలు వారిపై సక్రమంగా న్యాయబద్ధంగా అమలు చేయగలిగితే చేసిన నేరానికి గాను మనిషి ఆ చట్టం పైన అమలవుతుంది నడి రోడ్డు మీద ఒక వ్యక్తి మరొక వ్యక్తిని దారుణంగా కత్తితో చంపి అతని ప్రాణాన్ని తీసినట్లయితే బహిరంగంగా క్రూరంగా సాటి మనిషి అన్న జాలి లేకుండా చంపినందుకు గాను మన భారతదేశంలో మనందరికీ తెలిసిన శిక్షా స్మృతి అది ఇండియన్ పీనల్ కోడ్ అని మనం అంటాం భారత శిక్షాస్మృతి అని అందులో ఇంచుమించు ఐదు వందల పదకొండుకు పైగా సెక్షన్లు ఇంచుమించు ఐదు వందల పదకొండు సెక్షన్లు అందులో ఉన్నాయి ఆ సెక్షన్లో మూడు వందల రెండు అమలు చేస్తారు అప్పుడు అమలవుతుంది ఆయనకి అతడు కరుడుగట్టిన వ్యక్తి అయితే చచ్చిపోయినంత వరకు ఉరి తీయమని శిక్షాస్మృతిని బట్టి తా సంబంధిత న్యాయమూర్తి తీర్పు చెబుతాడు లేదా ఆ శిక్షను యావజ్జీవ శిక్షగా కూడా అమలు చేసే అవకాశం ఉంది కారణం అతడు చేసిన నేరం చట్టాన్ని ఉల్లంఘించటం వలన అతని మీదికి వచ్చిన ఉపద్రవం సాటి మనిషిని చంపకూడదు అన్న చట్టం మన దేశంలో ఉంది కనుక దానిని ఎవరు ఒకవేళ కాదన్నా మీరిన ఆ శిక్షాస్మృతి వాళ్ళపైన అమలవుతుంది ఇలా ప్రతి దేశానికి చట్టాలు ఉన్నాయి ప్రతి దేశానికి అందులో నివసించే మనుషులపైన అవి అమలవుతూ ఉంటాయి అది దొంగతనం కావచ్చు నరహత్య కావచ్చు ఏమండి ఇలా పలు రకాలైన చిన్నవి కానీ పెద్దవి కానీ చేసిన నేరాలకు గాను శిక్షా స్మృతి అమలవుతూ ఉంటుంది దాన్ని పీనల్ కోడ్ ఇండియన్ పీనల్ కోడ్ అని ఎందుకన్నా అంటే భారతదేశంలో మనకు అప్లై అయ్యే పీనల్ కోడ్ స్మృతి అని అర్థం అయితే అన్ని దేశాలకు ఒకే విధమైన శిక్షా స్మృతులు ఉండవండి ప్రపంచంలోనే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రకమైన శిక్షా స్మృతి మనకు ఉంటుంది ఉదాహరణకి మన దేశంలో దొంగతనం చేశారనుకోండి వాళ్ళకి మూడు వందల రెండు అప్లై అవదండి వాళ్ళు చేసిన దొంగతనం నిరూపించబడి సాక్ష్యాధారాలతో పట్టుబడితే దానికి సెక్షన్ మూడు వందల తొంభై రెండు అనే సెక్షన్ అప్లై చేసి వారికి శిక్ష అమలు చేస్తారు ఏమండి మన ఇండియన్ పీనల్ కోడ్ ఏమండి మన ఇండియన్ పీనల్ కోడ్ మనకు అమలు అవుతుంది దానికి సంబంధించి సుమారుగా ఒక పదేళ్ళు వరకు నిరూపితమైతే శిక్ష అమలు చేయచ్చు అతను చేసిన క్రూరత్వాన్ని బట్టి ఇతర ఇతర విషయాలను పరిగణనలోకి తీసుకొని అమలు చేస్తుంటారు ఇది భారతదేశంలో మనకు దొంగతనానికి అప్లై అయ్యే శిక్షా స్మృతి అదే గల్ఫ్ దేశాలు ఉన్నాయనుకోండి లేదా సౌదీ అరేబియా లాంటి ఇస్లామిక్ దేశాలు ఉన్నాయనుకోండి వారికి షరియా లాస్ అని ఉంటాయి అంటే వాళ్ళకంటూ ప్రత్యేకమైన కొన్ని చట్టాలు ఉన్నాయి ఆ చట్ట ప్రకారంగా ఏంటంటే వాళ్ళు కుడి చేతిని వాళ్ళు ఖండిస్తారు కుడి చేతిని ఖండించటం మొదలుకొని కొరడా దెబ్బలతో ప్రజల మధ్య అమలు చేయటం మరలా మనకు అమలు చేసే శిక్షలన్నింటినీ కూడా నాలుగు గోడల మధ్య మన భారతీయ శిక్షా స్మృతులు అమలు చేస్తుంటారు ఏమండి కానీ వారి దేశాల్లో అయితే పలానా రోజు పలానా వ్యక్తిని ఉరితీయబోతున్నాం అని ఒక పెద్ద సెంటర్ ఇక్కడ ఎలాగైతే కొండాపురం బుర్జు సెంటర్ ఉందో అలాగే వారి దేశంలోనూ ముఖ్యమైన కేంద్రం ఏర్పాటు చేసి ప్రజలందరినీ పిలిపించి అందరి మధ్య నడి రోడ్డు మీద ఉరితీయటం లేదా వారి శిరస్సును ఖండించటం వారి చేతులు నరకటం ఇవి జరుగుతుంటాయి మన భారతదేశంలో ఆ చట్టం ఇక్కడ అప్లై అవ్వదు అంటే ప్రాంతాలు మారే కొద్దీ ప్రాంతాలలో చట్టాలు అప్లై అవ్వటం అనేది కొన్ని రకాలుగా వాళ్ళపైన అమలవుతూ ఉంటాయి ఇది అమలవడం కోసం నేను చెప్తున్నాను ప్రియుల అంటే ప్రపంచంలోని మనుషులందరిపైన వివిధములైన చట్టాలు వివిధములైన ప్రభుత్వాలు వాళ్ళు ఏలుకొన్న ప్రభుత్వాలు వాళ్ళు ఎన్నుకున్న ప్రభుత్వాలు చట్టాలు చేయబడి ఆ చట్టాల ద్వారా ప్రజలపై అమలవుతూ ఉంటాయి ఇంతకీ చట్టాలు చేసేది ఏంటి ప్రభుత్వం గవర్నమెంట్ అంటారు ఈరోజు మనం అనుకున్న ఒక జీవో గవర్నమెంట్ ఆర్డర్ రావాలి అన్న ఏమండి ఒక జీవో వస్తుంది ప్రభుత్వం దాన్ని జారీ చేస్తుంది ఎలా అంటారా గత మూడు సంవత్సరాలుగా కోవిడ్ బారిన ప్రపంచ దేశాలతో పాటు భారతదేశం కోవిడ్ బారిన పడినప్పుడు అందరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి అనే ఒక జీవో యావత్ భారతదేశంలో అమలు చేశారు ఆ మాస్క్ ఎవరు ధరించకపోయినా లాక్డౌన్ సమయాల్లో వాళ్ళు బయటికి వెళ్ళకూడదని జీవో అమల్లో ఉన్నప్పుడు బయటికి వెళ్ళినా దానికి సంబంధించిన శిక్ష వాళ్ళపై వచ్చేది వాళ్ళపై కేసులు పెట్టడం బళ్ళు మీద బయటికి రావటం వల్ల బళ్ళని సీజ్ చేయటం ఇవన్నీ జరిగాయి ఎందుకు జరిగాయి అంటారా ప్రభుత్వం ప్రభుత్వం చట్టాలను చేసి ఆ చట్టాలను ప్రజల మీద అమలు చేస్తుంది ఇలా ప్రపంచ దేశాలకు రకరకాల ప్రభుత్వాలు వారికి ఉన్న చట్టాలు కొన్ని ప్రాంతాల్లో వాటికి పెద్దగా నేరాలు శిక్షలు ఉండు మరికొన్ని ప్రాంతాల్లో చిన్ని వాటికి కూడా కఠినమైన శిక్షలు ఉండే పరిస్థితులు కూడా ప్రపంచ దేశాల్లో ఉన్నాయి అది ఎంత మీకు చెప్పినట్లుగా భారతదేశంలో ఒకళ్ళు దొంగతనం చేస్తే నాలుగు గోడల మధ్య జైల్లో పెడతారేమో కానీ అదే ఇస్లామిక్ దేశాల్లో అయితే అందరి మధ్య తీసుకొచ్చి వాళ్ళ యొక్క చేతిని ఖండించడం శిరస్సును ఖండించడం చేస్తూ ఉంటారు అంటే వివిధ దేశాల్లో అప్లై అవుతున్న అమలవుతున్న శిక్షాస్మృతులు అంటాం అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి కరపత్రంలో మీరు చూసినది సర్వమానవాళిపై అంటే ఈరోజు ప్రపంచ జనాభా సుమారుగా ఒక ఎనిమిది వందల కోట్ల మంది ఉన్నారనుకుందాం ఈ ఎనిమిది వందల కోట్ల మంది పైన అమలయ్యే చట్టం అంటే ఆ చట్టాలు వాళ్ళపై అప్లికబుల్ అమలవ్వటం ఎలా ఎలా అమలవుతాయి దేనికి అమలవుతాయి ఇంతకీ వారిపైన శిక్షా స్మృతిని అమలు చేసే ప్రభుత్వం ఏంటి చట్టం ఏంటి అని అనుకుంటే మీరు కేవలం ప్రభుత్వాలు దేశాలలో మాత్రమే ఉన్నాయి దేశ దేశానికి ప్రభుత్వాలు మారిపోతున్నాయి అని మీరు అనుకుంటే బైబిల్ రాసిన ఒక చక్కటి విషయం ఈరోజు మీరు తెలుసుకోవాలి ఏంటంటే చూద్దాం ఒకసారి బైబిల్ తెరిచి కొలసీలుగా రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదహారు వచనం చదువుకుందాం ప్రియుల కొలసీలుగా రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదహారు వచ్చును అక్కడ ఏమని రాయబడుతుందో నేను చదువుతున్నాను చూడండి కొలసి పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచ్చనం కూడా చదువుతున్నాండి పదిహేను పదహారవచనం ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఏంటి యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ పదహారవచనం ఎలి అనగా ఆకాశం భూమి అందున్నవియు అది కంటికి కనిపించేవి దృశ్యమైనవి కావచ్చు కంటికి కనిపించనివి కావచ్చు అవి సింహాసనములు అంటున్నాడు చూడండి అంటే భారతదేశంలో సింహాసనాలు ఉన్నాయి ప్రపంచ దేశ రాజ్యాలలో సింహాసనాలు ఉన్నాయి ఏమంటే ఎప్పటికీ ఇంగ్లాండ్ దేశం రాణి సింహాసనం మీద కూర్చుందండి బ్రిటిష్ క్వీన్ ఎప్పటికీ ఆమె ఎలిజబెత్ క్వీన్ ఎలిజబెత్ ఆమె సింహాసనం మీద ఉంది ఇలాంటి సింహాసనాలు వాళ్ళు చాలా వాళ్ళది ఒక పెద్ద ప్రభుత్వం ప్రపంచ దేశాన్ని పరిపాలి ప్రపంచ దేశాలను పరిపాలించిన వాళ్ళు బ్రిటిష్ వారు మనకు తెలుసు ఇలా సింహాసనాలు కానివ్వండి ప్రభుత్వములైన అంటే నడిచండి ప్రభుత్వాల ఎస్ ప్రభుత్వాలు ఉన్నాయి గవర్నమెంట్స్ అది అండి దృశ్యమ ఆకాశమందున్నవి భూమి మీద ఉన్నవి దృశ్యమైనవి అదృశ్యమైనవి అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడును అంటే మొత్తానికి ప్రభుత్వాలు మన ప్రపంచ దేశాలకు అతీతంగా ఈ విశ్వంలో ఈ ప్రకృతిలో ప్రభుత్వాలు సింహాసనాలు అధికారాలు ఉన్నాయని బైబుల్ చూడండి అవునా నిజమా ఏమిటి ఒక గవర్నమెంట్ ఉంటే ప్రజలు సుభిక్షంగా సస్యశ్యామలంగా ఒక క్రమ పద్ధతిలో బ్రతకడానికి ఏర్పాటు చేసుకుంది ప్రభుత్వం అండి ఎందుకంటే ప్రభుత్వం వల్ల చట్టాలు రాయబడతాయి ఆ చట్టాలు ప్రజాశ్రేయస్సు కోసమే రాయబడుతున్నాయి ప్రభుత్వాలు ఉండబట్టే ఈరోజు ప్రజలకు ఆదరణ మేలు ఇది మనకి భూమి మీద ఆయా దేశాలకు విశ్వానికి ఆకాశంలో ఉన్న ప్రభుత్వాల ఆకాశంలో ఉన్న సింహాసనాల అక్కడున్న గవర్నమెంట్ అక్కడ కూడా ప్రభుత్వాలు ఉన్నాయి ఎలా అంటారా ఇంకొక మాట చూద్దాం బైబిల్లో రాయబడిన మరొక మాట యోగు గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం యోగు గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ముప్పై మూడో వచ్చిన అక్కడ ఏమంటారు నడుచుకోండి ఆకాశ మండలపు కట్టడలను కట్టడలు రూల్స్ ఆకాశ మండలంలో రూల్స్ ఉన్నాయట కట్టడలను పెరుగుదువా దానికి భూమి మీద గల ప్రభుత్వమును స్థాపించగలవా ఏమిటి ఆకాశంలో ఉన్న కట్టడలను నియంత్రించే ప్రభుత్వాలు భూమి మీద ఉన్నాయా ఏ గవర్నమెంట్ అమెరికన్ గవర్నమెంట్ అనుకుంటున్నారా ఇంగ్లాండ్ గవర్నమెంట్ అనుకుంటున్నారా ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ అనుకున్నారా కాదు ఇవేవి కాదు వీటికి అతీతంగా మరొక ప్రభుత్వం వాటికి నియంత్రించే చట్టాలు రూల్స్ లాస్ అవునండి వాటికి నిర్దేశించాడు ఆ నియమాలు ఉండబట్టే ప్రకృతి సిస్టమాటిక్గా ఉంది ఏమిటి ప్రభుత్వం ఉంటేనే కదండి ప్రజలు క్షేమంగా ఉండగలరు ప్రభుత్వమే లేకపోతే అల్లకల్లోలం ఎవరు నచ్చినది వారు చేయొచ్చు అప్పుడు ప్రపంచ ప్రజలు అప్పుడు ఆ దేశ ప్రజలకు ఒక క్రమం ఉండదు మరి దేవుడు విశ్వంలో ఏం చేశాడట క్రమం కట్టడ ఏదియో దానిని ఏమంటున్నాడు చూండి ఆకాశ మండలపు కట్టడలను నీవు ఎరుగుదువా దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపించగలవా అంటే దేవుడు కూడా ప్రభుత్వం ద్వారా కంట్రోల్ చేస్తున్నాడు దేనిని ఆకాశ మహాకాశాలను విశ్వాన్ని ఆయన నియంత్రిస్తున్నాడు నియంత్రణ లేకపోతే ఏమంటే ఏ రోజైనా తిరిగే భూమి ఆలస్యమైందా ఏ రోజైనా ఉదయించే సూర్యుడు మీకు ఆలస్యం అయ్యాడా ఏ రోజైనా ప్రకాశించవలసిన చంద్రకళలు మీకు తేడా జరిగిందా లేదే టైం ఎగిరే విమానాలు ఆలస్యం అవుతున్నాయేమో పరిగెత్తే రైలు బల్లులో ఆలస్యం జరుగుతుందేమో కానీ విశ్వం యొక్క గవర్నమెంట్లో ఒక సెకండ్ కూడా తేడా లేదండి శాస్త్రం మీకు అర్థమైతే క్యాలిక్యులేషన్స్ లెక్కలు కట్టి శాస్త్రవేత్తలు ఏమన్నారంటే చాలా సిస్టమ్ జరుగుతుంది ఎక్కడా దానికి ఎటువంటి ఆలస్యం లేదు అంటే ఏది కూడా అతిక్రమించకుండా నడుస్తున్నాయి ఎందుకంటారా యోగు గ్రంథం మరొక మాట చూద్దాం ముప్పై ఏడో అధ్యాయం పన్నెండవ వచనం చూడండి ప్రియులారా యోగు గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం పన్నెండవ వచ్చిన ఆయన వలన నడిపింపబడినవై ఆయన వలన నడిపింపబడినవై నరులు నివసించే యోగ్యమైన భూగోళము మీద మెరుపు రావాలన్నా మేఘములు రావాలన్నా సంచారము చేయిస్తున్నాడు ఆయన వాటికి ఆజ్ఞ కట్టడ అలా ఆజ్ఞాపించినప్పుడట ఎవరో ఒకళ్ళు చదవండి ఎందుకలాగా ఒకళ్ళు చదవండి వన్ ఆయన వాటికి ఆజ్ఞాపించునది యావత్తునో అవి నెరవేర్చును శిక్ష కొరకే గాని భూలోకము గట్టిగా చదువు నీకు ఊపిరిలో నుండి చదువుతున్నావు శిక్ష కొరకే గాని భూలోకము కొరకే గాని కృప చేయుటకే కానీ ఆయన ఆజ్ఞాపించినది అవి నెరవేర్చును ఆజ్ఞ జారీ చేశాడు అవి నెరవేరుస్తున్నాయి ఇది ప్రకృతి యొక్క ప్రభుత్వం ఏమండి ఆకాశ మండలంలో తిరిగే నక్షత్రాలు వేగాలు నిజంగా వాటిలోకి వెళితే అంటే మన సబ్జెక్ట్ అది కాదు కానీ నిజంగా అందులోకి వెళితే ఒక్కొక్క దానికి వేగం తెలుసా మీకు ఈ భూమి తిరిగే వేగం కొంచెం ఉదాహరణ చెప్తాను మీకు అర్థం కాదు ఈ భూమి ఒక సెకండ్కి ముప్పై ఒక్క కిలోమీటర్ అండి ముప్పై ఒకటి ముప్పై రెండు కాదు ముప్పై కాదు ఒక సెకండ్గా ముప్పై ఒక్క కిలోమీటర్లు అంటే ఇలా చిటికేసేసరికి ముప్పై ఒక్క కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది ఈ భూమి మనం ఉన్నది ఏమండి ఇక గంటకు దీని వేగం ఎంతో చెప్పమంటారా ఒక లక్ష పదకొండు వేల ఆరు వందల కిలోమీటర్లు అండి ఒక లక్ష ఆరు వంద పదకొండు వేల ఆరు వందలు ఖచ్చితమైన లెక్క ఏది యుద్ధాన్ని అతిక్రమించదు ఏమండి ఒకరోజు లక్ష కిలోమీటర్లు వెళ్ళిందండి ఒక రోజే ఆరు వందల కిలోమీటర్లు వెళ్ళింది అనడానికి లేదు ఒక గంటకు ఒక లక్ష పదకొండు వేల ఆరు వందల కిలోమీటర్లు దూరం వెళ్ళిపోతుంది ఈ భూమి స్పీడ్ తగ్గలేదు స్పీడ్ పెంచడం లేదు స్పీడ్ తగ్గను లేదు ఎందుకు జరుగుతున్నాయంటే ఆయన వలన నడిపింపబడిన వై అది ఇప్పుడు మనం చదువుకున్న ముప్పై ఏడు పన్నెండులో ఆయన వలన నడిపింపబడిన వై డ్రైవర్ నడిపిస్తున్నాడు ఆయన కారణం కట్టడ పెట్టాడు ఏది దానిని అతిక్రమించదంటే నడుచండి ఏది యుద్ధాన్ని అతిక్రమించదు వెళ్ళాలి ఆయన చెప్పిన నిర్దేశాన్ని అది చేయాలి లేదంటే దేవుని శిక్షా స్మృతిలో వాటికి తెలుసా అండి శిక్షలు ముందు విశ్వం కోసం చెప్తాను తర్వాత మీ దగ్గరికి వస్తాను కంగారు పడకండి ఏమండి మొదటి రోజు కదా కాస్త ఆలస్యమైంది త్వరగానే విడిచిపెడతాను ఒక మాట బైబిల్ నుంచి మీకు చూపిస్తాను ఈ ప్రకృతి ఏంటో కాదండి దేవదోతలు ప్రకృతి ఏంటంటే శక్తులు అవి అధికారులైనా ప్రధానులైనా ఏవైనా అవన్నీ కూడా దేవదోతలు ఆ దేవదోతలు ఒకవేళ ఏదైనా దేవుడు పెట్టిన చట్టాన్ని మీరితే దేవుడు పెట్టిన కట్టడ అది రూల్ రూల్ను ఉల్లంఘించిన చట్టాన్ని ఉల్లంఘించిన వాటికి ఎలాంటి శిక్ష అమలు చేస్తున్నాడో చూడండి పేతురు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం నాలుగవ వచనం పేతురు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం వచనం చూడండి దేవదోతలు పాపము చేసినప్పుడు దేవుడు వాటిని విడిచిపెట్టక పాతాళలోక మందలి కటిక చీకటికల బిలములలోనికి త్రోసి తీర్పునకు బంధించడట కావలి అరెస్ట్ చేస్తున్నాడట అరెస్ట్ మనిషి తప్పు చేస్తే ఎలాగైతే మన పోలీసు యంత్రాంగం అరెస్ట్ చేసి అతని ఖైదులో పెడుతుందో దేవుడు కూడా వాటిని అరెస్ట్ చేస్తున్నాడట ఏమండి చూసారా ఎవరు దేవదోతలు ఏంటి వాటి పనులు దేవదోతలు అంటే ఏంటనుకున్నారు వాటికి పనులున్నాయి వీటన్నిటిని పంచభూతాలు ఇవన్నీ కూడా దేవదోతలు అండి మనం ఈ ప్రకృతి అంతా ఏంటనుకున్నారు దేవదోతలు దేవదూతలు అనడానికి చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను హెబ్రులు గ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఏడవచ్చును చూడండి హెబ్రి పత్రిక మొదటి అధ్యాయం ఏడవచ్చును తన దూతలను వాయువులు వాయువులు వాయువు చూసారా ఇప్పుడు అంతా నిశ్శబ్దంగా ఉంది కానీ ఒకవేళ తన దూతకు ఆజ్ఞాపించాడనుకోండి అనుకోండి ఖమాన్ మూవ్ అన్నాడు అనుకోండి వెంటనే అది గాలి కింద వస్తుంది అది అది ఏ స్పీడ్ చెప్తాడు అరవయ్యా డెబ్బయా నూరా కంట్రోల్ ఏమండి గాలి స్తంభించినట్టుగా మనకు ఉంది అంటే గాలి లేదనా ఉంది ఎలా చెప్పగలం మనం మనకు ఒక్క పోస్తున్నప్పుడు ఒక గర్ర దగ్గర పెట్టుకొని ఇలా కదిపా అనుకోండి కదిపినప్పుడు ఏమవుతుంది గాలి మనకు చల్లగా తగులుతుందా తగులుతుంది ఎందుకంటే ఫోర్స్ ఒక ప్రెషర్ అప్లై చేశాం కాబట్టి వెంటనే ఇలా ఇలా మనం విసునగర్రెతో అనటం వల్ల గాలి ఉన్న గాలి కదలటం వల్ల మనకు ఆ గాలి తాగుతుంది ఓకే సింపుల్గా మీకు అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు గాలి స్తంభించింది ఉంది ఒకవేళ దేవుడు ఆజ్ఞాపించాడు అనుకోండి అది మూవ్ చేస్తుంది అనమాట ఇలాగా విసురుతుంది ఇక విసురితే దాని విసిరే వేగాన్ని బట్టి దేవుడు చెప్పేదాన్ని బట్టి ఓ దాని స్పీడ్ లేచిపోతుంటుందండి అప్పుడప్పుడు సునామీలు వచ్చినప్పుడు లేదంటే పెద్ద పెద్ద తుఫానులు వచ్చినప్పుడు మీరు చూసే ఉంటారు గాలి భయంకర చెట్లు ఇరిగిపోతుంటాయి అంటే ఏం చేస్తుంది అనమాట తన దోతలను వాయువులు గాను వాయువులు అంటే చూడండి ఫోర్స్ తన సేవకులను ఇంకేమంటున్నాడు అగ్ని జ్వాలలు గాను అంటే వాయువులైన తర్వాత అగ్ని అయినా దేవదూతలు అలాగే ఇంకొక మాట ప్రకటన గ్రంథంలో ఏమంటే ప్రకటన గ్రంథం పదహారో అధ్యాయం ఆరో వచనం చూడగలిగితే అక్కడ ఏముంది చూడండి అక్కడ ప్రకటన గ్రంథం పదహారో అధ్యాయం ఆరో వచనంలో జలముల దోత చెప్పగా వింటనే ఉంచుకోండి చివర్లో జలముల దోత అంటే ఇవన్నీ దేవదోతల ఆవునండి శక్తులు ఇవన్నీ గవర్నమెంట్ ఉంది వాటికి శిక్షాస్మృతి ఉంది ఎవరి ఎవరి శిక్షాస్మృతి అమెరికా చెప్తే అది విందో ఒకవేళ అమెరికన్ గవర్నమెంట్ ప్రెసిడెంట్ నిలబడి గాలి ఆగిపో అంటే పోరా అంటది ఏమండి అప్పుడప్పుడు వైల్డ్ ఫైర్ సెంటర్ చూసారు కాలిఫోర్నియాలో అప్పుడప్పుడు పెద్ద పెద్ద మంటలు చల్లరేగి ఓ ఆస్ట్రేలియాలో అప్పుడు దహించేసే చూసారా మొత్తం ఎకరాలు ఎకరాలు చెట్లు అన్నీ తగలబడిపోయాయి ఆస్ట్రేలియన్ ప్రధాని వెళ్ళి స్టాప్ అంటే పోరా అంటది అది కారణం అది నీ గవర్నమెంట్ కింద లేదు నీకు అర్థమవుతుందో లేదో అవి మనుష్యుడు కంట్రోల్ చేసే గవర్నమెంట్ కింద లేవు ప్రభుత్వం అది దేవుని ప్రభుత్వం గాడ్స్ గవర్నమెంట్ అంటారు దాన్ని ఈ విశ్వం అంతా ఆయన గవర్నమెంట్ కింద ఉంది అంటే గాలైన నీరైనా నిప్పైనా పంచిబోతాల్లో ఏదైనా దేవదోతలైనప్పుడు అవి తప్పు చేస్తే ఏం చేస్తున్నాడు శిక్షమలు చేస్తున్నాడు శిక్షా స్మృతి అర్థం అవడానికి మరొక మాట చూపిస్తాను యోధాపత్రిక ఒకే ఒక అధ్యాయం చూడండి ముందు ముందున్నమాట యోధాపత్రిక ఆరో వచనం యోధాపత్రిక ఆరో వచ్చనం చూడండి ఏమంటున్నాడు ఒక దేవదోత కోసం చెప్తున్నాడు అండి ఏంటి అది ఏం చెప్తున్నాడు మరియు తమ ప్రధానత్వం దేవుడిచ్చాడే ప్రధానులు ఎందుకంటే మనం చదువుకున్న ప్రధానులైనను ప్రభుత్వములైనను ఆ అధికారులైన అన్నాడే ఇవన్నీ అనమాట ఆ మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదోతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి అరెస్ట్ ఇష్యూ పోలీసు చుట్టుముట్టు ఎలాగైతే అరెస్ట్ చేస్తారో దోత తప్పు చేసినా విడిచిపెట్టట్లేదు అరెస్ట్ చేసి లోన్ వేస్తున్నారంట ఏమండి ప్రకృతిని శాసిస్తూ తిప్పుతున్న తండ్రి ఉందనుకుంటున్నారా గవర్నమెంట్ ఎస్ ఈ ముల్లోకాలను శాసిస్తున్న ఈ ప్రపంచ మానవాళికి తెలియని ఒక గొప్ప ప్రభుత్వం ఉంది ఉందా ప్రభుత్వం ఏం చేస్తా ప్రభుత్వం చూద్దాం ఏం చేస్తాదో కీర్తన గ్రంథం కీర్తన గ్రంథం ఎనభై ఒకటవ కీర్తన నాలుగో వచ్చిన చూడండి ఎవరు ఈ చట్టాన్ని అమలు చేసిన ప్రభుత్వాధికారి కీర్తన గ్రంథం ఎనభై ఒకటవ కీర్తన నాలుగు యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం లా అంటున్నాడు చూడండి చట్టం దేవుడు కూడా చట్టాలు చేస్తాడా ఏమండి అది కట్టడా అంటే ఇస్రాయిలీలు అంటే వాళ్ళు కాదండి ఇస్రాయిలు అంటే దేవుని కుమారులు అని అర్థం అంటే ఆయన పిల్లలకు కూడా దేవుడు కట్టడలు చేశాడు విశ్వంలో ప్రభుత్వాలు ఉన్నాయి ఆ ప్రభుత్వాలను కంట్రోల్ చేస్తున్న ఒక సుప్రీం ఒక సూపర్ పవర్ ఈ ప్రపంచం ఈ శాస్త్రం ఒప్పుకుంది సూపర్ పవర్ ఉందని ఆ దేవుడు అనడానికి వాళ్ళు చేతగానే వాళ్ళు అండి ఒప్పుకోరు వాళ్ళు ఆ సుప్రీం ఏం చేస్తున్నాడంటే నిబంధన పెట్టాడు కట్టడ పెట్టాడు ఏది దాన్ని అతిక్రమించకూడదు అతిక్రమించిందా శిక్ష అరెస్ట్ చేసి దాన్ని తీర్పులోనికి బందీకాన మనం భూమి మీద చేసినట్టు తప్పు చేసినప్పుడు ఎలాగైతే శిక్ష అమలు చేస్తాం దేవుడు కూడా అదే చేస్తున్నాడంటే ఈ విశ్వంలో దేవుని శిక్షా స్మృతులు అమలవుతున్నాయి ఎవరి మీద దేవదోతల మీద అవి చిన్నవి కాదండి పవర్స్ అవన్నీ పవర్స్ దేవదూతలు అంటే శక్తులు శక్తులని విడిచిపెట్టక శిక్షా స్మృతి అమలు చేస్తున్న దేవుడు ఇప్పుడు మన దగ్గరికి వద్దాం నువ్వు ఆయన కొడుకువి ఈ భూమి మీద నువ్వు ఆయన ప్రతిరూపానివి లోకంలో నీ మనుగడ కోసం దేశ చట్టాలు నీకున్నాయి ఆ దేశ చట్టంతో పాటు దేవుడు కూడా ఒక చట్టాన్ని సర్వ మానవాళిపై పెట్టాడు ఒక చట్టం ఆ చట్టాన్ని ఒకవేళ మీరితే దేవదోతకే శిక్ష విధించే దేవుడు నీకు విధించడనుకుంటున్నావా విధిస్తాడు అది ప్రధాన అయినా ఏమండి అమెరికా ప్రెసిడెంట్ అయినా ఒక సామాన్యుడైనా అందరికీ అప్లికబుల్ చట్టం దేవుని ద్వారా అమలయ్యే చట్టం మచ్చుకు మరి మీకు చెప్పాలి కదా ఏంటి దేవుడు చట్టం అమలు చేస్తే మనుషులకు వచ్చేది ఏంటి ఏమండి ఓకే దేవుడు అన్నాడు ఆయన చట్టం ఎందుకంటే ఇప్పుడు మనం కానీ ఇస్రాయేలు కట్టడ యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం అనగా చదవా దేవుడు మానవాళ్ళకి ఒక నిర్ణయాన్ని చేశాడు ఏంటి నిర్ణయం తెలుసా సృష్టి ఆరంభానికి వెళితే స్త్రీని గాను పురుషుని గాను ఇద్దరినీ చేసి వాళ్ళని ఆశీర్వదించేవన్నట్టు తెలుసా మీరు ఫలించండి మీరు అభివృద్ధి పొందండి మీరు విస్తరించండి కమాన్ మీరు భూమిని నిండించండి అంటే దేవుడు రాసిన చట్టం చట్టం కురుందికి రాసిన మొదటి పత్రిక ఏమండి ఏడవ అధ్యాయం కురుందికి రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయం రెండవ రెండవచనం చూడండి ఆయనను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలను ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను అంటే వన్ ఇస్ టు వన్ ఒకరికి ఒకరు చట్టం ఎవరికండి స్త్రీకి పురుషుడు పురుషునికి స్త్రీ ఇది దేవుడు ఏర్పాటు చేసిన చట్టం ఈ చట్టాన్ని ఒకవేళ మనిషి ఉల్లంఘించాడా ఉల్లంఘించాడా ఎందుకు ఉల్లంఘించలేదు ఈ రోజున క్రేజ్ ఏంటో తెలుసా అండి ఈరోజున్న క్రేజ్ ఏంటో తెలుసా ఒక స్త్రీ పురుషులు పెళ్లి చేసుకోవడం అనేది లోకమంతా తెలిసినది కానీ ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకుంటే ఎస్ అదే న్యూస్ అదే వైరల్ న్యూస్ ఒక పురుషుడు మరొక పురుషుడిని చూచి కోరుకొని కామతప్తుడై వివాహం చేసుకోవాలి అని అంటున్నాడు అంటే ఎవరి చట్టాన్ని మీరు విడు తెలుసా ఏమండి ఈ దేశ చట్టాలు అనుమతించాయి లెస్బియన్ మ్యారేజ్ గే మ్యారేజ్ ప్రపంచ దేశంలో అమెరికాలో కానీ చాలా సంపన్న దేశాలు ఓకే మగవాళ్ళు మగవాళ్ళు పెళ్లి చేసుకోండి నో ప్రాబ్లం ఆడవాళ్ళు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోండి మేము ఏమన్నా అని అన్నాయి కానీ దేవుని చట్టం ఒకటి ఏం చదివారు ఇప్పుడు ఆ చట్టంలో కురుధిలికి రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయంలో సెక్షన్ ఏడవ అధ్యాయం సెక్షన్ రెండు ప్రకారంగా ఏం అప్లై అవుతుంది ఇది యూనివర్సల్ పీనల్ కోడ్ జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండాలి ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను అవునండి ఉండాలంటున్నాడండి ఓకే తెర మీద చూపించండి ఇప్పుడు ఒక 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 వివాహాన్ని చూపిస్తాను మీకు పెళ్ళి తంతు చూశాక తంతు కాదు తన్నాలి వెళ్ళి ఏమండి చూసారా ఏం చేస్తున్నారు ఇక్కడ ఒక పురుషుడు మరొక పురుషుని మెడలో తాళి ఆ సిగ్గు ఆ హొయలు ఏమండి ఈ గొప్ప వివాహానికి ఆదర్శ వివాహానికి తల్లిదండ్రుల ఆశీర్వాదం ఏమండి నా మాట్లాడబడుతున్నా కదా అదిగోండి గొప్ప ఆదర్శ దంపతులు దీవిస్తున్నారు ఏమని దీవిస్తారు పిల్ల పాపలతో కలకాలం ఉండాలన్నా పిల్ల వస్తుందా కాయ వస్తుంది వీళ్ళకి రాదు ఆహా వాళ్ళిద్దరినీ ఏమనుకోవాలి చెప్పండి ఎంత గౌరవం తల్లి అంటే ఎంత గౌరవం తండ్రి అంటే ఎంత గౌరవం దేవుడు చేసిన చట్టాన్ని మీరుతున్నారు దేవుడు చేసిన చట్టాన్ని మీరుతున్నారు మీరారు అదిగోండి కుక్కలు భోజనం చేస్తున్నాయి అలాగే చెప్పాలి మరి ఏమండి దేవుని చట్టాన్ని ఉల్లంఘించే మనిషి అంటే వీళ్ళకి సిగ్గు లేదా అదేంటిరా ఒక మగ కుక్క ఒక మగ కుక్కను కోరుకోదు ఏమంటే ఒక ఆడ మరొక మరి ఆడ కోరుకోదు దానికి తెలిసి ఎవరి దగ్గరికి వెళ్ళాలో మరి మనిషి ఏంటి ఎంతగా దిగజారిపోతున్నాడు ఈ లోక చట్టాలు అనుమతి ఇచ్చేసాయి మీరు నచ్చినట్టు ఉండడు ఏమండి పాపం ఇది ఇది మన ఏదో ఈ ఇండియన్స్ లాగే కనబడుతున్నారు ఏదో అమెరికా వాళ్ళు క్రైస్తవులు మంచోలు అనుకోకుండా సో పాటలు చూపిస్తారు మీకు ఇద్దరు గుండెళ్ళు కనబడతారు మీకు ఒక దొంగ పాస్టరు అందులో దొంగ పాస్టరు మంచి పాస్టర్ కాదడు దొంగ పాస్టర్ బైబిల్ తెలియని మూర్ఖుడు ఇద్దరికి వెళ్ళి చేస్తున్నాడు ఓకే ఏమనుకోలే సమాజాన్ని దేవుడు ఏమన్నాడు తెలుసా కురింది రాసిన మధుర పత్రిక ఏడో అధ్యాయం చదవామే ఆరో అధ్యాయం చూడండి సెక్షన్ ఏమంటున్నాడు దేవుని చట్టం ఏం చెప్తుందో చూడండి కురిందీలుకి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన ఏమండి కొరిందీలుకి రాసిన మధుర పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిది అండి జారత్వమునకు దూరముగా పారిపోండి పారిపోమంటున్నాడు ఎక్కడికి పారిపోవాలి ప్రమాదం రే ప్రమాదం దేవుని చట్టం హెచ్చరిస్తుంది పారిపో నువ్వు చేసే దురాగతాలు నువ్వు చేసే అన్యాయపు క్రియలు వలన నీకు హాని కిందంటాడు చూడండి కింద చెప్తాడు చూడండి ఎక్స్ప్లనేషన్ మనుషుడు చేసే ప్రతి పాపం నువ్వు చేసే తప్పు ఒకవేళ ఒక నరహత్యనుకు బయట ఉంది నీకు ఒక దొంగతనం దేహానికి బయట ఉంది కానీ నువ్వు దారత్వం చేస్తే తన సొంత శరీరమునకు హాని తన సొంత శరీరానికి ఎవరే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నావురా బిడ్డ దేవుడు చెప్పాడు తన చట్టంలో దేవుడు చెప్పాడు తన శాసనంలో ఈరోజు ప్రపంచంలో పుట్టిందే ఒక క్రిమి మహమ్మారి ఏంటనుకున్నారు అది హెచ్ఐవి ఎయిడ్స్ ఎప్పటికీ ప్రపంచంలో లేదు ఇది ఎప్పుడు కొనుక్కున్నారు తెలుసా అండి శాస్త్రవేత్తలు దీనికి కూడా శాస్త్రమే మరి ఏం చేస్తాం పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో అమెరికాలోని ఆరుగురు స్వలింగ సంపర్కుల మధ్య పుట్టిందండి ఇది ఈ జబ్బు ఎవరి మధ్య స్త్రీ పురుషుల మధ్య కాదండి స్వలింగ సంపర్కులు అంటే మగవాళ్ళు మగవాళ్ళు స్త్రీలు స్త్రీలు ఇలా వీళ్ళు చేసే దురాఘాతాల వలన పుట్టిందండి ఒక క్రిమి హైట్స్ చావో వచ్చిందంటే చావాలి నువ్వు నీ దేహం కుళ్ళిపోద్ది ఎలా కుళ్ళిపోద్ది చూపించండి ఒకసారి కమాన్ దేవుడు అన్నాడా చట్టంలో అన్నాడు చట్టం ఏమండి చెప్తున్నాడు ఈ చట్టం ఇక్కడ చూసారు ఒక హీరోయిన్ కనబడుతుంది ఆవిడ తమిళ్ హీరోయిన్ చూసారు ఎలా అయిపోయిందో ఎందుకో తెలుసా ఎయిడ్స్ తన సొంత శరీరం ఎలా కృంగి కృషించిపోయి పీనుగులా మారిపోయింది చూడండి ఓకే దేవుడు చెప్పిన మాట దేవుడు రాసిన చట్టం ఏమండి లోకం అనుమతించవచ్చు లోకం ఓకే అనొచ్చు కానీ దేవుడు శిక్షా స్మృతి దేవుడు చట్టం ఎలా అమలు అవుతుందనుకున్నారా కమాన్ చూడండి రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం దేవుడు చెప్పాడు ఏనాడు రోమిలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఆరు చూడండి ఎప్పుడు క్రీస్తు పూర్వం ఏమండి క్రీస్తు శకం రెండు వేల సంవత్సరాలకు ముందు నేటికి వ్రాయబడిన మాట ఏమంటున్నాడు అక్కడ అందువలన దేవుడు త్వచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించను వారి స్త్రీలు సైతం స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించి విరుద్ధమైన ధర్మం రాదు మంచి ధర్మం కాదది విరుద్ధమైన ధర్మం అటువలే పురుషులు కూడా వీళ్ళు కూడా తక్కువ తినలేదు స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాఛ్యమైనది చేయచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలము పొందుచు నువ్వు చేసిన తప్పు నీ నెత్తి మీదకి వస్తుంది ముప్పై రెండు ముప్పై రెండు ఇటు కార్యములు అభ్యసించు వారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధి అంటే చూడండి న్యాయమైన విధి ఏమండి న్యాయ విధి అంటే దేవుడు చట్టం దేవుడు రూల్ న్యాయమైన విధి ఆయన అందరిలాగా అన్యాయస్తుడు కాడు లంచాలకు లొంగిపోయి నచ్చినట్టుగా ప్రజలకు మీ నచ్చిన చట్టాలు చేసి ఇచ్చే ప్రభుత్వం లాంటి ప్రభుత్వం కాదు ఆయనది ఏమంటున్నాడు ఇటు కార్యములు అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని బాగుగా ఎరిగి ఉండియు వాటిని చేయిచున్నారు ఇది మాత్రమే కాదు వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మత అంగీకరిస్తున్నావా ఏం చేయాలి నిన్ను ఇలాంటి గతి తప్పుతున్న సమాజం మీద దేవుని శిక్షా స్మృతి ఆయన శిక్షా స్మృతి అమలవితే తప్పించుకునే నాదుడు ఎవ్వడూ లేడు ఒక మాట చదివిన తర్వాత పాట చూద్దరిగా వెళ్ళిపోయి ముందు ఓకే వచ్చేసాం కన్క్లూషన్కి చివరికి వచ్చేసాం ఒక బైబుల్లోని మాట ఏంటో తెలుసా యశాగ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం యశాగ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం ఐదు ఆరు వచ్చరాలు జాగ్రత్తగా చదవండి ఈ మాట లోక నివాసులు అంట నడుచోండి లోక మానవాళిపై లోక నివాసులు ధర్మశాసనములు అతిక్రమించి ఉన్నారు కట్టడును మార్చి నిత్య నిబంధనను మీరియున్నారు దాని నివాసులు చేత లోకం అపవిత్రం అపవిత్రం శాపము దేశమును నాశనము చేయిచున్నది దాని నివాసులు శిక్షకు పాత్రులైరి చూసారా ఎవరి చట్టం ఘోషిస్తుంది చూసారా ఏమండి మూడు సంవత్సరాలుగా ఈ ప్రపంచానికి పట్టిన చీడ ఏంటి ఇప్పుడిప్పుడే బయటపడుతుంది ఏంటది కరోనా ఒక భయంకరమైన క్రిమి ఒకనాడు ఎలాగైతే ఒకనాడు ఎలాగైతే వచ్చిందో చేసిన పాపాలకు రోగంగా అనే క్రిమి ఎలాగైతే మనిషిని తింటుందో చంపినంత వరకు ఊరుకోదో ఇక్కడ కూడా కరోనా అనే క్రిమి మీ శ్వాస కోశాలలోనికి ప్రవేశించి మిమ్మల్ని మీ బ్రతుకును హరించేస్తుంది ఎన్ని కోట్ల మంది చచ్చిపోయారు చెప్పడం ప్రపంచంలో ఎందుకు దేవుని శిక్ష ప్రపంచ దేశాలు అల్లాడిపోయాయి మహాప్రభో ఎవరిని వేడుకున్నాయి ఆ దేవుడు పాదాల దగ్గరకు రావాలి ప్రపంచం సర్వ మానవాళి దేవుడు పాదాల దగ్గరకు రావాలి ఎందుకు వచ్చిందో తెలుసా ప్రపంచం అనుకుంటుంది ఏమనుకుందో తెలుసా మన మన దగ్గర కూడా చాలా మంది అనుకున్నారండి చైనా కూడా పుట్టించేశాడండి చైనా ఆడికేం తెలుసు పుట్టోడు ఇది చైనా వాడి వల్ల పుట్టింది కాదు ఎవరి వల్ల తెలుసా దేవుడే దేవుడే కీర్తన గ్రంథం డెబ్బై ఎనిమిది యాభై కీర్తన డెబ్బై ఎనిమిది యాభై చూడండి బైబుల్ శిక్షా శిక్షాస్మృతి తన కోపమునకు ఆయన త్రోవ చదును చేశాడు మరణము నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తేకులు తేకులు తెగులు అప్పగించాడు తినేను వెళ్ళి కమాన్ అంతే వచ్చిందండి తెగులు సంహారకుడు తినేసింది ప్రపంచం కోట్ల మందిని తినేసింది ఎందుకు ఈ ప్రపంచం గతి తప్పుతుంది కనుక ప్రపంచ దేశాలు భయం మీరిపోయాయి కనుక ఇది దేవుని ప్రపంచ సర్వమానవాళిపై మనం ఈ మధ్యన చూసిన శిక్షా స్మృతి నిజంగా లాక్డౌన్ సమయంలో పాల్యూషన్ తగ్గిపోయిందండి పొల్యూషన్ పోయింది తెలుసు కదా మీకు కాలుష్యం తగ్గిపోయింది క్రైమ్ రేట్ పడిపోయింది ఎందుకంటే అందరూ భయంతో మాస్క్ వేసుకుని ఇంట్లో ఉంటే హత్య చేయడానికి ఎవడొస్తాడు నడి రోడ్డు మీదకి దొంగతనం చేయడానికి ఎవడెళ్తారు ఇంట్లోకి అమ్మబాబు ఆలకని కరోనా ఉందంటే దొంగ సంగతి తర్వాత దొంగతనం సంగతి తర్వాత ముందున ప్రాణం పోద్ది భయం అంటే లాక్డౌన్ వల్ల ప్రపంచం బాగుపడుతున్నట్టుగా బాగుపడి ఒక్కసారి లాక్డౌన్ అయితేసరికి సరికి మరలా వచ్చేస్తుందండి ప్రపంచం పునఃస్థితికి దేవుని శిక్షా స్మృతి చేసి ఏం చేయాలి మానవ చట్టాల నుంచి మనిషి తప్పించుకోగలడేమో లంచాలిచ్చి అబద్ధ సాక్ష్యాలు బట్ దేవుని న్యాయ విధి దేవుని శిక్ష దేవుని శిక్షాస్మృతి సర్వమానవాళిపోయి ఎలాంటి విషయాల్లో అమలవుతుందో మీరు తెలుసుకోవాలి లేదంటే మీ మీద కూడా శిక్షాస్మృతి అమలవుతుంది తప్పించుకుందామా తప్పించుకోవాలి దేవుని శిక్షాస్మృతిలో నుంచి మనం తప్పించబడాలి అంటే ఖమాన్ రేపు ఎలుండి విందాం ఎలా తప్పించుకోవాలో